రేణుతో విడాకులు తీసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. అయితే రేణు మాత్రం ఇప్పటికీ రెండో పెళ్లి అనే మాట లేకుండా బతికేస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ మ్యారేజ్ దిశగా ఆమె ఆలోచన చేస్తోందన్న భావన కలుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన కమెంట్లు చేసింది రేణు. రేణు చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే, రెండో పెళ్లి చేసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నా, నా భావోద్వేగాలను మరో వ్యక్తికి పంచడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏదో కావాలనే ఆశ చాలా బాధను ఇస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. ఈ బేసిక్ ఫిలాసఫీ ఆధారంగా రెండో పెళ్లి అంటే అంతగా ఆసక్తి ఉండటం లేదు. అందుకే చేతిపై స్థితప్రజ్ఞ అనే మాటను పచ్చబొట్టుగా వేసుకున్నాను. అయినా నా జీవితంలో ఇప్పుడు భర్త లేకపోయినా నా బిడ్డకి తండ్రి ఉన్నాడు. నా బిడ్డకి నాన్న అనే పిలుపును దూరం చేయటం ఇష్టం లేకే నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటిదాకా ఇదే ఆలోచనలో ఉన్నాను. ఎప్పటికైనా ఆ వ్యక్తే నా జీవితంలో ఉంటాడు అనుకున్నాను. ఎందుకంటే జీవితాంతం గుర్తుండే వైవాహిక అనుభవాలు నాకున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన కలుగుతోంది. కానీ గత అనుభవాలు నన్ను భయపెడుతున్నాయి. ఎందుకంటే బంధం బెడిసి కొడితే ఉండే నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ సెకండ్ రిలేషన్షిప్కు తగిన వ్యక్తి దొరికితే తప్పనిసరిగా ఆ విషయాన్ని నేనే స్వయంగా బయట పెడతా అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.